లోకేష్ గారు గుడ్లవల్లేరు కాలేజ్లో అసలు సీసీ కెమెరాస్ లేవు, అలాంటి వీడియోస్ ఎక్కడా దొరకట్లేదు అని చెప్పి ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పారు. మీరేమో దానికి ఇంకా పుండు మీద కారం జల్లినట్టు ఆ ఇష్యూని సెన్సేషనలిజం వైపు నడిపించి వైసీపీయే ప్రధానంగా ఇలా చేసింది అనే ఆరోపణల కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ముక్తాయి పలకడం కాదండి నారా లోకేష్ గారు చేయాల్సి. బాధితులు ఎవరైతే 300 మందికి పైగా ఉన్న ఆ మహిళా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ విధంగా చెప్పాల్సింది, ఇక్కడ మీకేం జరగలేదు, ఇక్కడ కెమెరాలు లేవని నేను తీర్మానించా, మీరు కట్టుబడి ఉండండి అని చెప్పాల్సింది. అక్కడే దాడి చేసేవాళ్ళు ఏమో బహుశా ఆ మహిళా విద్యార్థినులు ఖచ్చితంగా ఆయన మీద దాడి చేసేవాళ్ళు. సమస్య వాస్తవం, సమస్యలో తీవ్రత ఉంది, ఇది మా జీవితాలకు సంబంధించిన అంశం. అది విద్యార్థులకు కలిగిన ఒక అపోహ అని చెప్పకూడదు. అపోహ అయితే దాన్ని నిర్ధారించాలంటే మీరు ప్రెస్ మీట్ లో మీరు హాయిగా ఎక్కడో దూరంగా కూర్చొని మాట్లాడడం కానీ స్పాట్ కి ఎందుకు వెళ్ళాల్సింది? వాళ్ళ ఆగ్రహం ఏందో చూసేవాళ్ళు మీరు, ఎందుకు వెళ్ళలేదు, ఎలా ముక్త ఇస్తారు విచారణ జరుగుతున్నప్పుడు? అంటే క్లీన్ చిట్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? అంతేకాదు సదరు ఆ అమ్మాయి ఎవరో అవన్నీ చేసిన పనికి మూలం అని తెలిసినప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ మహిళా కానిస్టేబుళ్ళు ఆ తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో సీక్రెట్ కెమెరాలు ఏవైతే సీసీలు ఉన్నాయో వాటిని పీకిన తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టుకున్న విజువల్ సోషల్ మీడియాలో ఎవిడెంట్ గా ఉన్నాయి కదా ఆ కాలేజీలోనే, తప్పు కదా? అంతేకాదు మహిళల రక్షణ గురించి మహిళల మీద అగాయిత్యాలు జరిగితే నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేస్తే చాలని చెప్పి ముక్తాయించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలా, వరదల మీద స్పందించలా, గుడ్లవల్లేరు కాలేజ్ మీద స్పందించలా, మరి ఏ విషయంలో ఎక్కడ అనుకుంటున్నారు? అంటే ఆ దానికి మూల కారణమైన ఆ విద్యార్థుల వెనక ఎవరైనా పొలిటికల్ లీడర్ ఉన్నారనుకుంటున్నారా? పార్టీ కొడాలి నానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి అక్కడ నుంచి కొంతమంది కార్యకర్తల నాయకులు అంటే దీనికే రాజకీయాల్లో కనీసం బేసిక్ కొంచెమైనా సిగ్గుపడేతనం కూడా ఉండాలి. ఏ విధంగా ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? జనసేనకు సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ రజనీ గారు కూడా మాట్లాడుతూ వాళ్ళ అన్న కూతురు ఎవరో ఆ మహిళా విద్యార్థిగా ఉంది, చాలా ఆందోళన చెందుతుంది, ఏడుస్తుంది, నేను ఇంకా కాలేజీకి వెళ్ళనంటుంది, నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఆందోళన చెందుందని చెప్తున్నప్పుడు ఏబిఎన్ ఛానల్లో కూర్చుంది, అంటే వాళ్ళ ఆందోళన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి రాబోయే భవిష్యత్తులో అటువంటి సీక్రెట్ వీడియోలు లేకపోతే హిడెన్ కెమెరాల ద్వారా తీసిన ఆ వీడియోలు తమ భవిష్యత్తును ఛిద్రం చేస్తాయేమో అన్న భయం ఉండదా? రేపు పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే ఫర్దర్ లైఫ్లో ఏదో ఒక రకంగా కానీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయితే వాళ్ళ బతుకు రక్షణేది? జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ముక్తాయించడం, అమ్మాయిల గురించి సేఫ్టీ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మాయమైపోవటం, ముందే క్లీన్ చిట్ ఇవ్వటం, ఏదో ఒక రకంగా దాన్ని మూసేయాలి కేసు అని అందరిని కొట్టి హాస్టల్ని ఖాళీ చేసి యాజమాన్యం వాళ్ళందరికి సెలవులు ఇచ్చి పంపడం, అంటే సెలవులు ఇచ్చిన టైంలో ఆ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తీసేయాలనా? ఏం చెప్పదలుచుకున్నారు? జర్నలిస్టులు లోపలికి ఎందుకు అలౌ చేయాల? పారదర్శకత అంటే జర్నలిస్టులు అలౌ చేయాల్సింది అక్కడికి. వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కెమెరాలు ఉన్నాయా లేదా, ఎంక్వైరీగా అది మద్దతుగా లభించేది. మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆ ఓనర్షిప్ మీద? అదే నేను చెప్తున్నా, ప్రతి దగ్గర ఓనర్షిప్ అంటే ఎవరైతే ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుంది, కానీ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా 300 మంది విద్యార్థుల భవిష్యత్తు అండి, అమ్మాయిల భవిష్యత్తు అండి. ఒక్కరి గురించి ఏదైనా అటు ఇటు జరిగితేనే ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో రకాలుగా మమ్మల్ని నిందించారే, ఎంటైర్ మీడియా తెలుగుదేశం మీడియా కూడా దాన్ని కప్పెట్టేయడానికి చూస్తుంది, చాలా తప్పు చేస్తున్నారు, ఈ విషయం ఎదురు తన్నుతుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళ ఉసురుకి మీరు బలి కాకూడదంటే నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ విధంగా చేశారో ఫస్ట్ మీరు చేయాల్సింది సైబర్ నేరగాళ్ల నుంచి ఆ వీడియోల్ని తీసేసే విధంగా మీరు చూసి వాళ్ళ భవిష్యత్తును కాపాడండి, ఆ తర్వాత ఎంక్వైరీ చేసి శిక్షలకు గురి చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది వాటిని డిస్ట్రాయ్ చేయండి. ఇప్పుడు ఈ వరద వార్తలతోని గుడ్లవల్లూరు ఇష్యూ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు వాళ్ళు. వార్త తర్వాత వార్త వచ్చినప్పుడు ఒక వార్త పాతబడిపోద్దన్న నానుడు ఏదైతే ఉందో ఇది అంత తొందరగా పాతబడే అంశం కాదు, ఎందుకంటే 300 మంది, ముగ్గురు కాదండి 300 మంది ఆ విద్యార్థినుల భవిష్యత్ ఏదైతే ఉందో ఈ వీడియోల మీద బతుకు భయం భయంగా ఉంటుంది వాళ్ళకి. ఒక్క వీడియో కూడా లేదు, ఎక్కడ ఏది లేదు, ఏది ఎక్కడ రాదు అని ధైర్యం ఇవ్వాలంటే విచారణ పక్కన పెట్టి ముందు జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేయండి, అవి అన్నిటినీ తొలగించండి, ఆ ధైర్యాన్ని వ్యక్తిగతంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి,
ఎటువంటి ఆందోళన లేదని చెప్పండి. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక హిడెన్ కెమెరా ద్వారా తాము ఒక బట్టలు మార్చుకునే స్థలంలోనో లేకపోతే ఈ బాత్రూంలో సీసీలు పెట్టడం అనేది మరీ దారుణం. మరి అనేక షోరూమ్స్ లో కానీ ఎక్కడైనా ఈ సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాలు దొరికినప్పుడు ఫస్ట్ వాటిని డిలీట్ చేస్తారు, వాళ్ళ భద్రతను కాపాడతారు, అది వాళ్ళ రైట్. అదే విధంగా చర్యలు తీసుకోండి, వాళ్ళకి ఆ నమ్మకం కలిగించండి, ఆత్మ న్యూన్యతకి వాళ్ళని గురి చేయొద్దండి అని. ప్రెస్ మీట్ ద్వారా ముక్తాయించడం కాదండి నారా లోకేష్ గారు మీరు చేయాల్సింది. రాజకీయాల్లో భవిష్యత్తు కావాలంటే నిబద్ధతతో ఉండండి అని చెప్పదలుచుకుంటున్నాను. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.